నేనైతే చాలా బాగున్నా, మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియోలో కొంచెం నేను చూడడానికి అంత బాగున్నాను, ఎందుకంటే హెవీ జర్నీ అయిపోయి రెస్ట్లెస్నెస్తో ఓ ఫేస్ అంతా డల్ అయిపోయింది, లో ఫీవర్ ఉండే చాలా, అండ్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల నాకు మౌత్ చుట్టూ బ్లాక్నెస్ వచ్చేసింది. సో చూడ్డానికి కొంచెం ఒకలా ఉంటా, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, తిట్టుకోకండి. మళ్ళీ త్వరలో మంచి ఫ్రెష్ ఫేస్తో మేము ముందుకు వచ్చేస్తా. చూస్తున్నారా, రేపు వరలక్ష్మి వ్రతం కోసము ఇప్పుడే వాడిపోతాయని పూలు కట్ చేసి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాము. అట్లా కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా, చెట్టు మీద ఉంటే మందార పూలు కాబట్టి వాడిపోతాయి, అందుకోసమని ఇన్ని పూలు వచ్చినాయి. ఇంకా ఉన్నాయి, రేపు ఇంకొన్ని తీసుకున్నాము. కూడా ఇప్పుకుంటాయి కదా అన్నట్టుగా అందుకే ఇవన్నీ కట్ చేయను, కట్ చేసింది. సో ఇది మంద వైట్ మందార ఏమేమి ఉన్నాయంటే, ఈ మందార పూలు ఉన్నాయి, ఈ మందార పూలు ఉన్నాయి, ఒక్క రెక్క మందార ఉన్నది, ఒక్క రెక్క మందారలో ఇంకా ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, అండ్ ఒక్కరెక్కది ఆరెంజ్ అండ్ మెరూన్ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ ఫ్లవర్స్ ఉన్నాయి మందారాల్లో. ఇవి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి. లాస్ట్ టైం గార్డెన్ టూర్ చేసినా కదా, దాంట్లో అన్నీ క్లియర్గా చెప్పలేదు. ఇప్పుడు అన్ని చెట్లు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అంతా ఫుల్ గాలి వస్తుంది కదా, మంచిగా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఏ చెట్టు అని. ఈ వీడియోలో మా చెల్లెని మా అత్తమ్మని కూడా ఇంక్లూడ్ చేస్తా, చూద్దాం వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. ఇవన్నీ తెంపేస్తున్నాం అనమాట. ఇక్కడ ఉన్న ఈ ఫ్లవర్స్ కానీ అవి మనకు అందేటట్టుగా లేవు, ట్రై చేస్తాం అందుకోవడానికి. కొద్దిగా గాలి కూడా వస్తున్నది, గాలి సాటి కింద వాయిస్ ని వినిపిస్తున్నదా లేదో నాకు తెలియదు కానీ మాట్లాడుతున్నా. ఇన్ని పూలు కోసామన్నమాట ఇప్పుడు, ఓన్లీ ఇవి మందారాలే. రేపు ఇంకా పూస్తాయి, పూసిన తర్వాత అవి కూడా కట్ చేస్తాము. ఈ రోజుకైతే ఇంతే. రేపు వరలక్ష్మి వ్రతం అంటే ఈరోజు గురువారం రోజు నేను ఇది వీడియో షూట్ చేస్తున్నా. మళ్ళీ ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు, మాక్సిమం తొందరగా అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తాను. అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు చూస్తున్నారు కదా మొత్తం వీడియోని చూడండి, మధ్యలో కట్ చేయకండి. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో ఈ ఫ్లవర్స్. మార్నింగ్ మా మామయ్య తెంపేసింది, ఇది ఒక్క ఫ్లవరే ఉంది ప్రస్తుతానికి. సో ఇది కావాలని ఉంచేది అనమాట. ఇప్పుడు ఇదేమో దిగో, ఇవన్నీ రేపు విచ్చుకుంటాయి. అన్ని మొగ్గలు ఉన్నాయి, చాలా మొగ్గలు ఉన్నాయి, రేపు తెంపుకోవచ్చు. ఈ రోజుకైతే అయిపోయినాయి. ఇదంతా మా ఇంటి ఏమంటే పరిసరాలు, అది బీరతీగ, అక్కడ ఉన్నాయి చూడండి బీరకాయలు వస్తున్నాయి, బీరతీగ అది. ఇంకా చాలా తీగలు ఉన్నాయి, అన్ని కట్ చేసేసారు. ఇది గోంగూర, గోంగూర దిస్ ఈజ్ గోంగూర. ఆ మాట్లాడేది మాకు గౌష దీది అనమాట, ఏదో అడుగుతుంది. క్యా బోల్ రే, క్యా పూచే బోర్ బోర్ అంట బోర్ దిక్కే వీడియో మే బోర్ బోర్ మే క్యా ఇక్కడ చూడండి వీటిని, వీటి ఫ్లవర్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట. ఇది 1, 2, 3, 4, 5 చాలా ఉన్నాయి. దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెమ్ లాగా పెట్టినాము. మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ వస్తాయి, మంచి ఎంత గ్రీన్ గా ఇది. ఇది వాల్, నార్మల్ గా స్టేజ్ కి పక్కన వాల్, వాల్ ని ఉత్తిగా ఎందుకు అట్లా ఉంచుడని దీంట్లోనే కొంచెం ఇట్లా స్పేస్ కుండీలాగా పెట్టించారు అనమాట మా మామయ్య. సో దాంట్లో ప్లాంట్స్ ఉన్నాయి, ఇక్కడ పైన కూడా ఉన్నాయి ప్లాంట్స్. మొత్తం హోమ్ టూర్ లో చూపిస్తా కాబట్టి దీంట్లో జస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నా అనమాట. ఇదంతా యాక్చువల్ ఫ్లవర్స్ చెట్లు ఉండగానే అవి తీసేసి
టమాటో ప్లాంట్స్ పెట్టారు. రేపు పూజ టైంకి ఫ్రెష్గా ఉంటాయి. చెట్టు మీదనే ఉంటే మందర పూలు కదా వాడిపోతాయి. గులాబ్ పూలు కూడా ఇంకా రేపట్టుకుంటాయో లేవో అన్నట్టు అట్లున్న ఫ్లవర్స్ తీసుకొచ్చినాము, మిగతావి చెట్టుకే ఉంచినాము. చూడండి ఎన్ని పిచ్చుక గూళ్ళు కట్టినాయో మన ఇంట్లో. 1 2 అన్ని ఊడిపోయినాయి కూడా ఇక్కడ. 1 2 3 4 5 కింద 7 8 లో 1 2 ఊడిపోయినాయి, 3 ఊడిపోయినాయి, ఇంకా 4 ఉన్నాయి. బాగుంటుంది అసలు ఇక్కడ సరౌండింగ్స్ కూడా. అసలు ఎన్ని పికాక్స్ ఉంటాయో ఇంటి చుట్టూ, బర్డ్స్, పికాక్స్, ఇంట్లో కూడా ఎన్ని బర్డ్స్, రకరకాల బర్డ్స్, చిన్న చిన్న పిచ్చుకలు వస్తూ ఉంటాయి. సో ఇది మన గార్డెన్ చూసారా బర్డ్స్ ఎట్లా పోతున్నాయో. టింగ్ 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 ఇక్కడ ఉంది చూడండి బర్డ్ ఫెన్సింగ్ పైన కనిపిస్తలేదు. సౌండ్ వస్తుందా మీకు? బర్డ్ది ఫుల్ గాలి వస్తున్నది. అక్కడ ఆవులు వచ్చి మేస్తున్నాయి. ప్లెయిన్ ఏరియా ఉంది కాబట్టి గ్రీనరీ మంచిగా మేస్తున్నాయి. ఇక్కడ కార్ పోతుంది. ఇంత హ్యాపీ, ఇంత మంచి ప్లేస్ అసలు. అక్కడనైతే చేన్ అయిపోతే మా మామ మనదే కార్, అది మా కారే, మా మామయ్య నడుపుతున్నారు. అసలు కొద్దిగానే అట్లా దానికి ఏదో ప్రాబ్లం వస్తే అట్లా నడిపించుకొని వస్తున్నారు. సో అట్లా అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 దాక్కున్నాయి, నేను సరిగా చూడలేదు. మా మామయ్య హారన్ కొడుతున్నారు.